ట్రోప్ ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో పేద ప్రజలపైన భారం వేస్తున్న ప్రభుత్వం మరోవైపు కోతలు కూడా పెడుతోంది విద్యుత్ కోతలను అప్రక్తిత కోతలను విధిస్తూ గృహ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మరోవైపు వీటి వీటి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రీస్కి పవర్ హాలిడే అంటూ కొత్త వినా విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ప్రభుత్వం ఇండస్ట్రీస్కు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్కి సంబంధించిన ఇండస్ట్రీస్కు పవర్ కట్ విధిస్తూ ఆ సమయంలో ఎవరైనా పవర్ వాడితే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని కూడా బెదిరిస్తున్న పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు సబ్ డివిజన్లు ఉంటే ఏడు సబ్జెక్ట్ ఏడు సబ్ డివిజన్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్కు సంబంధించి పవర్ హాలిడే ప్రకటించిన పరిస్థితి దీనిపైనే ఇప్పుడు విపక్షాలు కావచ్చు లేకపోతే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్న పరిస్థితి ఉంది మనతో మాట్లాడేందుకు సిఐటియు జిల్లా కార్యదర్శి మనతో రమణ గారు ఉన్నారు రమణతో రమణ గారితో మాట్లాడదాం రమణ గారు మనం చూస్తున్నాం ప్రకటిత అప్రకటిత కోతలతో ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్ ప్రజలపైన విద్యుత్ అంటే అత్యధిక ఛార్జీలు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ కోతలు విధిస్తున్న పరిస్థితి వీటి నుంచి బయటపడేందుకు విద్యుత్ సరిపోకపోవడంతో ప్రస్తుతం పవర్ హాలిడే ప్రకటిస్తున్న పరిస్థితి మీరు ఏం చెప్తారు పవర్ హాలిడే అంటే పరిశ్రమలు మూత వేయడానికి ఒక అదొక కారణంగా పరిశ్రమలు చెబుతున్న పరిస్థితి ఉంది ఏం చెప్తారు ప్రధానంగా ఇక్కడ నాలుగు అంశాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే గత ఐదారేళ్ళుగా చూసుకుంటే ఎప్పుడూ కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో విద్యుత్ కోతలు అనేవి లేవు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలోనే ఇది చూస్తున్నాం గతంలో విద్యుత్ కోతలున్నా ఏప్రిల్ మే నెలల్లో విద్యుత్ కోతలు ఉండేవి కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చి తుఫానులు వచ్చి మంచి సమృద్ధిగా నీరుండే సమయంలో కూడా ఈ సమయంలో విద్యుత్ కోతలు అనేది అత్యంత దారుణమైన పరిస్థితి అని చెప్పి ముందుగా చెప్పదలుచుకున్నాం రెండోది ఈ ఇటీవల కాలంలో మన అందరికీ తెలుసు ప్రజలందరూ ఇప్పుడు భరిస్తున్నారు అత్యంత దారుణంగా విద్యుత్ చార్జీల రేట్లు పెంచారు ఇప్పుడు పెంచడమే కాదు గతంలో వాడుకున్న వాటికి కూడా ఆఫ్ ఛార్జీల పేరుతో పెంచి ప్రజల మీద దారుణంగా భారాలు వేశారు ఒకవైపున బిల్లులు ధర ధరలు పెంచేసి విద్యుత్ సారిజీలు భారీగా ఈరోజు పెంచి రెండో వైపున కరెంటు లేకుండా చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే విద్యుత్ వైర్లు కాదు బిల్లులు పట్టుకుంటే కరెంటు సాక్ కొడుతుంది కానీ కరెంటు మాత్రం లేదు కరెంటు వైర్లు పట్టుకుంటా అని చెప్పి అనే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాపరించింది రెండో వైపున మూడోది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విజయనగరం జిల్లా వెనుకబడెం జిల్లా ఈ జిల్లాలో ఇప్పటికే ఏడు వందల యాభై సుమారు ఉమ్మడి జిల్లాలో పరిశ్రమల యొక్క కనెక్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ఏడు వందల యాభై పరిశ్రమలకి ఏడు సబ్ డివిజన్లలోనూ కరెంటు కోతల వలన పరిశ్రమలు మాత్రంగా నడవటం లేదా పని తగ్గించుకోవటం లేదా కార్మికుల సంఖ్యను తగ్గించటం లాంటివి ప్రారంభమయ్యాయి ఇప్పటికే ఏపీఈపీసీఆలు ఎండి గారు పవర్ హాలిడేని అనఫీషియల్గా ప్రకటించి ఈ మీరు పొదుపు చేయండి ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు మధ్యలో ఎనిమిది గంటలే నడపండి పరిశ్రమలు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు దీనివలన ఉపాధి రాబోయే కాలంలో దెబ్బతింటుంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని వెంటనే మారుకోవాలి అంటే ఇళ్ళకి వాడికి కరెంటుని అడ్జస్ట్ చేయడం కోసం ఈరోజు పరిశ్రమల మీద పడ్డారు అసలు మొత్తంగా ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడాలని చూడకుండా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ కార్యక్రమాల్లోకి దిగారు ఇప్పటికైనా పూర్తి సామర్థ్యంతో కరెంటుని పరిశ్రమలకు ఇవ్వాలని చెప్పి గృహాలకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గతంలో ఒకవేళ కరెంటు పోతే గ్రామాల్లో పోయేది లేదా అప్పుడప్పుడు పట్టణాల్లో తీసేవారు కానీ ఇప్పుడు గ్రామాలు పట్టణాలు పరిశ్రమలు అనేది తేడా లేకుండా అందరికీ కరెంటు కోతలు అనేది సర్వసాధారణమైన విషయంగా సెప్టెంబర్ నెలలో కూడా ఉండడం అనేది అత్యంత దారుణమైన విషయం పాలకులు ఎప్పుడైనా సరే గ్రహించి దీన్ని సరిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండవది పరిశ్రమలకు విద్యుత్ గతంలో చూస్తే ఫ్యాకర్ లాంటి పరిశ్రమలు గర్విడిలో ఉన్న ఫ్యాకర్లు లాంటి అతిపెద్ద పరిశ్రమలు కూడా విద్యుత్ ఛార్జీల భారాన్ని మేము మోయలేకపోతున్నాము లాక్ విధిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వానికి నోటీసులు లే నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితుంది దాని నుంచి దాని గురించి బయటపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం సర్చ్ఛార్జీల పేరుతో డ్రాప్ ఆఫ్ ఛార్జీల పేరుతో పరిశ్రమల మీద ఛార్జీలు విధిస్తున్నారు రెండవది వాటికి పవర్ హాలిడే ప్రకటిస్తున్నారు ఏం చెప్తారు సార్ జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు ఏడు వందల యాభై పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి వీటిల్లో ఇప్పటికే నూట యాభై వరకు మూతబడి ఉన్నాయి చిన్న చితక కలుపుకొని ప్రధానమైన పరిశ్రమలు కొన్ని మూతపడితే చిన్న చిన్న లెక్కల్లోకి తీసుకొని పరిశ్రమలు కూడా ఈ మూతపడిన వాటిల్లో ఉన్నాయి విజయనగరం ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంగా ఒకటి సారిపల్లి ఏరియా అని రెండు అరుణా జూటిమిల్లి ఏరియా అని అన్నారు ఇప్పుడు అరుణా జూటిమెల్లి ఏరియాలో పరిశ్రమలు లేకుండా పోయినాయి ఉన్నవన్నీ మూతపడ్డాయి అలాగే సారిపల్లి ఏరియాలో ఉన్నది బొబ్బులు గ్రోత్ సెంటర్లో ఉన్నది గర్విడి ప్రాంతంలో ఉంది కొత్త వరుస ప్రాంతంలో ఈ అన్ని ప్రాంతాల్లోనూ అంతంత మాత్రంగా ఈరోజు నడుస్తున్నాయి గర్విడిలో ముఖ్యమైన పరిశ్రమలు నాలుగు ఫెరోలేస్ పరిశ్రమలు మూతపడ్డాయి నడుస్తున్నవి కూడా ఉత్పత్తి తగ్గించుకొని నడుస్తున్నాయి గరివిడి ఫ్యా ఫ్యాకరు విజయనగరం జిల్లాలోనే గలది గుర్తింపు గలది రాష్ట్రంలోనే అటువంటి పరిశ్రమ ఈరోజు ఐదు ఫ్యా ఫర్నీచర్లకు గాను రెండు ఫర్నిచర్లు నడుస్తుంది దానికి తోడు ఫిఫ్టీ పర్సెంటేజ్ లే నడుస్తుంది అలాగే బొబ్బులు గ్రోత్ సెంటర్లో ఐదు పేరులే పరిశ్రమలు మూతపడ్డాయి గ్రోత్ సెంటర్ను అభివృద్ధి చేస్తాము ఉపాధి కల్పిస్తామన్నారు ఈరోజు తిరిగి అభివృద్ధి జరగలేసారు కదా పరిశ్రమలు మూతపడే దగ్గరికి వచ్చినాయి కొత్త వలస ప్రాంతంలో ఒకటి మూతపడ్ ఇలాగే జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమలతో పాటుగా చిన్న చితక పరిశ్రమలు కూడా మూతపడంతో ఉపాధి అత్యంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది జిల్లాలో ఉపాధి అల్లకొల్లోలమైన పరిస్థితికి దాపరించింది కాబట్టి పరిశ్రమల పైన ప్రత్యేకమైన దృష్టి సారించకపోతే రాబోయే కాలంలో కార్మికులు ఉపాధి పోవడము లేదా నిరుద్యోగులకి ఉపాధి దొరకపోవడమే కాదు పాలకులు కూడా దీని నుండి తగిన గుణపాఠం చెబుతారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అసలే వెనుకబట్టి జిల్లా వ్యవసాయం అంతంత మాత్రంగా ఉంది ఇటీవల వర్షాలు కా వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఇప్పుడు ఈ పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా మూతపడిపోతుంటే ఇక ఉపాధి ఎలా దొరుకుతుంది లేదంటే కార్మికులు తమ ఉపాధిని ఎక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి డీలిమిటేషన్స్లో తొమ్మిదికి వచ్చినాయి ఈరోజు కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఏడైనాయి మరలా డీలిమిటేషన్స్ వస్తే ఈరోజు జిల్లాలో పరిస్థితి చూస్తే ఇది ఐదుకి నాలుగుకి దిగజారిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకనంటే విజయనగరం జిల్లాలో జనాల పుట్టగా కాదు జనాల అభివృద్ధి కాక కాదు పునరుత్పత్తి కాక కాదు కానీ ఇక్కడ ప్రజలందరూ యువత యువకులందరూ ప్రధానంగా బయటికి వలసలు పోతున్నారు ఉపాధి కోసం ఈరోజు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ చూస్తే ఈ పట్టణాలే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ వర్క్లో విజయనగరం జిల్లా వాసులు వలసపోయిన యువత యువకులు కనిపిస్తున్నారు ఎక్కడ ప్రమాదాలు కన్స్ట్రక్షన్ దగ్గర జరిగిన విజయనగరం వాళ్ళే మరణిస్తున్నారంటే అక్కడ వీళ్ళు పనిచేస్తున్నారండి అంటే ఈరోజు దేశవ్యాప్తంగా పనుల కోసం వలసలు పోయే పరిస్థితి విజయనగరం జిల్లాలో ఈరోజు ఉంది మరి దీన్ని ఉపాధి కలిగించి ఈ వలసలను ఆపే పని పాలకులు చేయాలి ఎంతసేపు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు చూస్తే మేము అభివృద్ధి చేసామంటే మేము అభివృద్ధి చేసామని చెప్పి అనుకుంటుంటారు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది టీవీలో వీళ్ళ మాటలు చూస్తుంటే బయటని వీళ్ళ ప్రెస్ మీటలు చూస్తుంటే వీళ్ళిద్దరూ ఎదురుపడితే కొట్టుకుంటారేమో తన్నుకుంటారేమో అనే అభివృద్ధి గురించి మేమంటే మేమని చెప్పి అనే పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవానికి చూస్తే గత పదేళ్ల కాలంలో జిల్లాలో పరిశ్రమల మోత వలసలో ఈరోజు గ్రామాలన్నీ పల్లెలన్నీ కళా విహీనంగా ఉన్నాయి గ్రామాలన్నీ చిన్న పిల్లలతోనూ కళా విహీనంగా తయారయ్యి యువత యువకులందరూ శక్తి సామర్థ్యం వాళ్ళందరూ విజయనగరం జిల్లాని విడిచిపోయి బయటికి ఉపాధి కోసం పోతున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో ఈ జిల్లా కళా విహీనంగా తయారవుద్ది ఆర్థికంగా అత్యంత దారుణమైన పరిస్థితికి జగదారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది పరిస్థితి ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న జిల్లా అభివృద్ధి ఇప్పుడు పరిశ్రమల మూసివేతతో లేదంటే పవర్ హాల్డే పేరుతో పరిశ్రమలకు కలిగిస్తున్న ఇబ్బందుల వల్ల మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది వలసలు పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక అభివృద్ధి చెందిన నగరాల్లో విజయనగరం జిల్లా వాసులు అత్యధికంగా ప్రమాదాలకు గురవుతున్నారు ఇప్పుడు ఈ పవర్ హాలిడే వల్ల లేదంటే పరిశ్రమల మూతవేత వల్ల మూసివేత వల్ల మరింత వలసలు పెరిగే అవకాశం ఉంది ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి పాలకులు ఆలోచించాలని చెప్పైతే సిఐటియు నాయకులు రమణ కోరుతున్న పరిస్థితి ఎప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని చెప్పైతే కోరుతున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ఆయుడుతో ప్రసాద్ ఆర్టీవీ విజయనగరం